వెల్కమ్ టు ఈ రోజు ఐపీఎల్ ఐపీఎల్ చూద్దాం సీజన్ నుంచి తప్పుకున్న చెన్నై సూపర్ కింగ్స్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కొత్త రోల్ లో కనిపించబోతున్నాడు ఈసారి మైదానంలో కాదు ఆఫ్ ది ఫీల్డ్ లో కామెంటేటర్ గా బజ్జీ అభిమానులను అలరించబోతున్నాడు ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ టర్బొనేటర్ తో ఒప్పందం కుదుర్చుకుంది ఈ సీజన్ లో తాను హిందీ కామెంటరీ చేయబోతున్నట్టు బజ్జీ స్వయంగా వెల్లడించాడు వ్యక్తిగత కారణాలతో ఈ ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు బజ్జీ ప్రస్తుతం స్టార్ స్పోర్ట్స్ ఏర్పాటు చేసిన క్వారంటైన్ కు వెళ్లనున్న బజ్జీ ముంబై నుంచి కామెంటరీ ఇవ్వబోతున్నాడు చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ డ్వైన్ బ్రేవోకు యుఏఈలో మెగా స్వాగతం దక్కింది ఇటీవలే కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో నైట్ రైడర్స్ టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన బ్రేవో టీ ట్వంటీలో ఐదు వందల వికెట్లు తీసిన ఏకైక బౌలర్ గా రికార్డులకెక్కాడు తాజాగా ఐపీఎల్ ఆడేందుకు దుబాయ్ చేరుకున్న బ్రేవోకు తాజ్ హోటల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది చెన్నై ఫ్రాంచైజీ ప్రత్యేకమైన స్వీట్లతో పాటు ఐదు వందల వికెట్ల వీరునికి స్వాగతం అంటూ టేబుల్ పై క్యూట్ బ్యానర్ తో వెల్కమ్ చెప్పింది అలాగే కరోనా సేఫ్టీ కిట్లను కూడా అందించింది వీటన్నింటినీ వీడియో తీసిన బ్రేవో తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు ఐపీఎల్ టైటిల్ కోసం ఏళ్ల తరబడి వేచి చూస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈసారి ఎలాగైనా కప్ సాధించాలని పట్టుదలగా ఉంది వారి పట్టుదల ఏ స్థాయిలో ఉందో ఆర్సీబీ ప్రాక్టీస్ సెషన్స్ లో స్పష్టంగా కనిపిస్తోంది తాజాగా ఆ జట్టు బౌలింగ్ కోచ్ గ్రిఫిత్ తమ బౌలర్లకు యార్కర్లు ఓ గ్రిఫిక్ టీవంటీ ఫార్మాట్ డెత్ ఓవర్స్ లో ఈ యార్కర్లు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు దీంతో వికెట్ ను బ్యాట్స్మెన్ క్రీజ్ దగ్గర ఉంచి యార్కర్లు ప్రాక్టీస్ చేయించాడు ఈ ఆసక్తికరమైన వీడియోను ఆర్సీబీ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది ప్రవీణ్ తంబి నలభై ఎనిమిదేళ్లు ఈ స్పిన్నర్ లేటు వయసులోనూ క్రికెట్ ఆడుతూ ఆశ్చర్యపరుస్తున్నాడు ఇటీవలే సిపిఎల్ ఆడిన తంబే త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ లోను బరిలోకి దిగుతున్నాడు అయితే ఆటగాడిగా కాదు సపోర్టింగ్ స్టాఫ్ లో సభ్యునిగా ఉండనున్నాడు ఈ విషయాన్ని నైట్ రైడర్ సీఈఓ వెంకీ మైసూరు వెల్లడించారు నిజానికి వేలంలో ప్రవీణ్ తంబేను కోల్కతా తీసుకున్నప్పటికీ ఈ వెటరన్ స్పిన్నర్ విదేశీ లీగ్స్ ఆడడంతో మళ్లీ ఐపీఎల్లో లో ఆడేందుకు బీసీసీ అంగీకరించలేదు దీంతో అతని సేవలు ఉపయోగించుకోవాలనుకున్న కోల్కతా యాజమాన్యం సపోర్టింగ్ స్టాఫ్ లోకి తీసుకుంది ఐపీఎల్ పదమూడవ సీజన్ లో ఆడేందుకు ఆస్ట్రేలియా క్రికెటర్లు సెప్టెంబర్ పదిహేడున దుబాయ్ కు రానున్నారు ఇంగ్లాండ్ మూడో వన్డే ముగిసిన వెంటనే నేరుగా ఇక్కడికే రానున్న ఆసిస్ ఆటగాళ్లు ఖచ్చితంగా క్వారంటైన్ నిబంధనలు పాటించాల్సిందేనని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి ఇప్పటికే ఇంగ్లాండ్ టూర్ లో పూర్తి బయోసెక్యూర్ బబుల్లో ఉన్నప్పటికీ దుబాయ్ లో మినహాయింపు ఇచ్చేందుకు ఇక్కడి అధికారులు నిరాకరించారు దీంతో దుబాయ్ వచ్చిన తర్వాత ఆరు రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండడం ఒకటి మూడు ఐదు రోజుల్లో కరోనా టెస్టులు చేయించుకోవడం తప్పనిసరిగా ఉంది దీంతో మొదటి వారం మ్యాచ్లకు వార్నర్ స్మిత్ హేజిల్వుడ్ అందుబాటులో ఉండడం లేదు సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి జరిగే మ్యాచ్లలో మీరు ఆడతారని తెలుస్తోంది